చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి కుటుంబం మాట్లాడటం అనేది సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే నా సహచరుడు నటుడైన బాలకృష్ణ గారు నిన్న ట్వీట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఒక రెండు మూడు మీరు గుర్తు చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎందుకంటే విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి అన్నారు ఎవరికండి విశ్వాసం లేదు నీకు పిల్లనిచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తే చెప్పులేసి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నా మీకా విశ్వాసం లేనిది మీకు అడ్రస్ ఇచ్చి మీకు ఆస్తులు ఇచ్చి మీకు పెళ్లి చేసి చదువులు చెప్పిస్తే తండ్రికి అన్నం కూడా పెట్టలేని వాళ్ళు మీరు విశ్వాసం లేని వాళ్ళ మేము విశ్వాసం లేని వాళ్ళం మాకేం చేస్తారు చెప్పండి అలాగే రెండోది ఆయన మాట్లాడటం ఇంకా అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది పంచభూతాలు చూస్తున్నాయి అవి వదలవన్నారు అంటే ఏంటి ఉద్దేశం ఎంత నెగటివ్ గా మాట్లాడుతున్నారు అంటే ఆ పంచభూతాలు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆ పార్టీ ఫండ్ మొత్తం లాక్కొని అసెంబ్లీలో మైక్ లాక్కొని బ్రతికుండగానే ఎన్టీఆర్ గారు చంపేసిన చంద్రబాబు నాయుడిని ఏమి చేయవా పంచభూతాలు ఈరోజు చంద్రబాబు నాయుడు కింద ఇంకా తొత్తులుగా ఎందుకు బతుకుతున్నారో మాకైతే అర్థం కాలేదు మీ నాన్న చనిపోయే ముందు ఎంత కుమిలిపోయాడు ఎంత క్షోభకి గురయ్యాడు మరి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని మీరు డైలాగ్ చెప్తారు కదా మరి మీ నాన్నని బతుకుండగానే చంపేసిన ఆ చంద్రబాబు నాయుడిని మీ బ్లడ్ ఏం చేయదా బ్రీడ్ ఏం చేయదా అని నేను అడుగుతున్నా ఇక పురంధేశ్వర గారు అయితే మరీ రజలసలు చరిత్ర మర్చిపోయారనుకుంటుందేమో తన భర్త ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి మద్దతిచ్చి తన తండ్రిని వెన్నుపోటుకి గురి చేసి ఆయన చావుకు గురైంది గురయ్యే విధంగా చేసింది పురంధేశ్వరి మేడం కాదని నేను అడుగుతున్నా ఏ కాంగ్రెస్ నైతే వ్యతిరేకించారో ఎన్టీఆర్ గారు ఆయన కూతురై ఉండి రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ అయింది మర్చిపోయావా ఈరోజు కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యావు మీకు రాజకీయాల కోసం ఊసుల వెలుల్లాగా రంగులు మార్చుకునే గాని తండ్రి మీద మీకు ప్రేమ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా తండ్రికి మీద ప్రేమ ఉంటే ఆయనకి మీరు అన్నం పెట్టుంటే ఆయన మీరు బాగా చూసుకుంటే ఆయనకి వెన్నుపోటు పడిచే అవకాశం చంద్రబాబు నాయుడికి ఇవ్వకపోయింటే ఈ రోజు ఎన్టీఆర్ గారు బ్రతికుండేవారు ఈ రోజు ఇంకా పెద్ద పొజిషన్ లో ఆయన అందరూ కూడా చూసుండేవారు దగ్గరుండి ఆయనకి వెన్నుపోటు పడిపించి ఆయన చావు కారణమైన మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు వైఎస్ఆర్ సీపీ వాళ్ళని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండ్ వైఎస్ఆర్ గారు 100% వైద్య రంగంలో విప్లవాత్మకమైన